రైతుల ముసుగులో టీడీపీ నేతలు యాత్ర చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఏమైనా ఉంటే పవన్ ప్రశ్నించాలన్నారు. కానీ అసభ్యంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా అని ప్రశ్నించారు. కాపులకు తాము చేసిన అభివృద్ధి చెప్పడానికి మీటింగ్ పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. పవన్ చంద్రబాబు ఒక్కటవుతారని తాము గతంలోనే చెప్పామని బొత్స తెలిపారు. 56 జిల్లాల్లో పక్కన మరిస్తు కలిపి పెట్టమనండి, ఎవరు వద్దనడు, మేమే వద్దన్నామా? కాదండి, మేము అడ్డుకున్నామా చెప్పండి. ఎవరైనా నేను 3 సార్లు చెప్పాను ఇప్పటికి, అడ్డుకోలేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ముందుగా సమాచారం ఇచ్చి వెళ్ళమని చెప్పాము. ఎందుకు అవునన్నా కాదన్నా నేను ఒప్పుకోకపోయినా నాకు ఇష్టమైనా లేకపోయినా ఆయన ఒక సెలబ్రిటీ. నేను వెళ్తే ఒక ఇద్దరు నాకు చూస్తే, ఆయన రోడ్డు మీద వెళ్తే ఆయన కాదు 200 మంది చూస్తారు, లేదా 2000 మంది చూస్తారు. ఎస్ ఐ అగ్రీ, కాదని అలాంటప్పుడు చెప్పి వెళ్తే సామాజిక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ప్రభుత్వం తాలూకా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెప్పాము. తప్ప చెప్పండి, ఆయనే కాదు నేను మనం చెప్పాను, ఏ సెలబ్రిటీ వెళ్ళినా ఏ సినిమా యాక్టర్ వెళ్ళినా రోడ్డు మీద తనగా చూస్తారు మన ఆంధ్ర ప్రజలు, అందులో భాగంగా ఆయనకు కూడా.